హాయ్ ఎవ్రీవాన్, ఈరోజు నేను వెజిటేబుల్ కిచిడి చేసి చూపిస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటా, క్యారెట్, క్యాప్సికం, రైస్, పొట్టు పెసరపప్పు ఉంటుంది కదా, పొట్టు పెసరపప్పు రైస్ కలిపి కడిగి ఒక గంట ముందు నానబెట్టుకున్నాను. పెసరపప్పు రైస్, ఇది మిరియాలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఏలక్కాయ, లవంగి, దాల్చిన చెక్క, జీలకర్ర. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ జస్ట్ ఫ్లేవర్ కోసం, ఎక్కువ యాడ్ చేయొద్దు, ఎక్కువ యాడ్ చేస్తే కిచిడీలో బాగోదు. ఇప్పుడు చేసే ప్రాసెస్ చూడండి. ఒక 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్, ఇందులో ఇప్పుడు జీలకర్ర, ఏలక్కాయ, లవంగి, దాల్చిన చెక్కలు, మిరియాలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇవి జస్ట్ ఆయిల్లో చూడండి, ఇలా ఫ్రై అవుతున్నాయి కదా, ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేయండి. ఈ ఆనియన్స్ ఒక 2 మినిట్స్ ఫ్రై అయితే కొంచెం, ఇప్పుడు టమాటా యాడ్ చేస్తాం. టమాటా, క్యారెట్, క్యాప్సికం కూడా యాడ్ చేస్తున్నాను. దీంతో ఇందులో ఆలు కూడా యాడ్ చేసుకోవచ్చు, ఆలు కూడా బాగుంటుంది వేస్ట్ ఉంటే. బంగాళదుంప, బంగాళదుంప కూడా బాగుంటుంది. ఇందులోనే సాల్ట్, పసుపు యాడ్ చేసుకుంది. పసుపు 1 స్పూన్, ఈ వెజిటేబుల్స్ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి, ఫ్రై అవుతే టేస్ట్ బాగుంటుంది. ఫ్రై అయితే రైస్ యాడ్ చేస్తున్నాను. పప్పు రైస్ ఒక గంట ముందు నానబెట్టుకున్నాను. రైస్కి 1 కి 2 వాటర్ వేసాను నేను. ఈ కిచడీలోనే కారం ఏమి యాడ్ చేయకూడదు. మన పచ్చిమిర్చి, మిరియాలు, అల్లం వెల్లుల్లి ఆ ఫ్లేవరే సరిపోతుంది. ఎక్కువ కారం యాడ్ చేస్తే బాగోదు కిచడీకి. 1కి నేను 2 యాడ్ చేసుకున్నాను. కొంచెం మాకు పొడి పొడిగా కావాలి. ఇంకా కిచడీ మెత్తగా కావాలి, మెత్తగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, అప్పుడు 1కి 3 వేసుకోవచ్చు. కొంచెం ఇంకా మెత్తగా కావాలంటే కిచడీ వాటర్ 1కి 3 యాడ్ చేయండి. మెత్తగా కావాలంటే, మీకు నార్మల్గా బిర్యానీ టైప్లో కావాలంటే 1కి 2 యాడ్ చేయండి వాటర్. ఇప్పుడు వాటర్ యాడ్ చేసేస్తున్నాను నేను. దీంట్లోనే పైన కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తున్నాను.
ఇప్పుడు ఇందులో సాల్ట్ కొంత చూసుకొని కుక్కర్ విజిల్ వేయించేయచ్చు. ఇప్పుడు మూడు విజిల్స్ వేస్తే రెడీ అయిపోతుంది. విజిల్స్ అయిపోయాక చూపిస్తాను మీకు. ఈ వాటర్ యాడ్ చేసినప్పుడు సాల్ట్ చూసుకోండి మీకు ఎంత పడుతుందో. కుక్కరు మూడు విజిల్స్ వచ్చాక బంద్ చేసేయాలి. ఇప్పుడు చూడండి కిచడీ రెడీ అయిపోయింది. నేను వాటర్ తక్కువ వేస్తున్నాను కాబట్టి ఒకటికి రెండు ఇలాగ పొడి పొడిగా వచ్చింది. మెత్తగా కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ. వేడి వేడి కిచడీ రెడీ అయిపోయింది. దీన్ని కచంబరితోని పచ్చడితోని సర్వ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నేను చేసే విధానం కనుక మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.